అనంతపురం జిల్లా కదిరిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి తన భూమిని కబ్జా చేయించారని సొంత పార్టీ కార్యకర్త లింగాల నరసింహారెడ్డి ఆరోపించారు. తనకు చెందిన భూమిలో అక్రమ పునాదులు తొలగిస్తుండగా ఎమ్మెల్యే అనుచరులు కార్యకర్త నరసింహారెడ్డి వర్గానికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. గతంలోనూ పలు వివాదాల్లో చిక్కుకున్న ఎమ్మెల్యే సిద్ధారెడ్డిపై సొంత పార్టీ కార్యకర్తలే మండిపడుతున్నారు. తమకు చెందిన భూమిని ఎమ్మెల్యే అనుచరులు కబ్జా చేశారంటూ కార్యకర్తలు మండిపడుతున్నారు. తన భూమి కబ్జాపై ప్రశ్నిస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టారని, 15 మందిపై తప్పుడు కేసులు పెట్టి దారికి తెచ్చుకోవాలని చూస్తున్నారని బాధితుడు లింగాల నరసింహారెడ్డి వాపోయాడు. వైసీపీ కార్యకర్తగా తాను కష్టపడి సిద్ధారెడ్డిని గెలిపిస్తే కబ్జాదారులను ప్రోత్సహిస్తూ తమ భూములను కబ్జా చేయిస్తున్నారని నరసింహారెడ్డి వాపోయాడు. తనకున్న 2 ఎకరాల 15 సెంట్ల భూమిపై ఎమ్మెల్యే కన్ను పడిందని, కొంతమంది భవన నిర్మాణ కార్మికులతో పునాదులు వేయించారని ఆరోపించారు. ఎమ్మెల్యే సిద్ధారెడ్డి చెప్పిందే వేదమన్నట్లుగా కదిరి పోలీసులు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. మేము విన్నవించేదేమంటే ప్రజలకందరికీ కూడా, మేము 2018లో ఈ సర్వే నెంబర్ 17-13 letter 2లో 2 ఎకరాల 15 సెంట్లు దాన్ని రైట్ఫుల్ ఓనర్స్ నుంచి పర్చేజ్ చేశాము. 18,28,000 రూపాయలకి మళ్ళీ ఒక 20 లక్షల దాకా పెట్టి ల్యాండ్ డెవలప్ చేశాము. ఇప్పుడు కొంతమంది వ్యక్తులు వచ్చి, మీరు కావాల్సింటే వీడియో తీసుకోవచ్చు, ఇవన్నీ అనాథ రైతులుగా మార్కెట్ చేసుకుని డిమార్కేషన్ చేసుకుని ఆక్యుపై చేసే చూశారు. మేము ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులను కూడా మొత్తం మా డాక్యుమెంట్స్ అనేవి ఇచ్చి వివరించడం జరిగింది. మేము సార్, మాకు రైట్ఫుల్ ఓనర్స్, మేము మాకు డాక్యుమెంట్స్ ఉన్నాయి, మొన్న ఎవ్రీథింగ్ ఉంది. అయినా మీరు అన్నో యూఆర్ ఎన్కరేజింగ్ అన్నోన్ పీపుల్, నో వే కనెక్టెడ్ విత్ దిస్ ప్రాపర్టీ అని చెప్తే కూడా ఆయన చూస్తానని చెప్పడం జరుగుతుంది. రోజు రోజుకు ఇక్కడ బేస్మట్టాలు వేసుకోవడము, కన్స్ట్రక్షన్ చేసుకోవడం అంటే, సో ఇక్కడంతా ప్రజలు ఏమనుకునే పరిస్థితి అయితే, రైట్ ఓనర్స్ అయితే వీళ్ళు ఎందుకు రాకుండా ఉన్నారనే పరిస్థితి ఇప్పుడు తలెత్తింది. దానికోసమని చెప్పేసి ఆయనకి పలుమార్లు విన్నవించినా కూడా, మేము కూడా ఎవరు కాదు, నేను కూడా వైసీపీ పార్టీకి అనంతపురం నుంచి వచ్చి వైసీపీ పార్టీకి నేను ఎలక్షన్ చేశాను 20 రోజులు, నామినేషన్ వేసినప్పటి నుంచి కూడా. సో ఆ విషయాన్ని చెప్పినా కూడా అతనికి ఏదో ఖాతరు చేయకుండా ఏదో ఇక్కడ ఉన్నటువంటి ఈ రాజకీయాలతోటి ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. సో ఈ పొద్దు మీడియాకి రకంగా గొప్పది మూకంగా చెప్తున్నారు, మాది డాక్యుమెంట్ వ్యాలిడ్ కాదు అని చెప్తే ఈ రోజైనా భూమిని వదలడానికి. సో ఏ డాక్యుమెంట్ లేకుండా, ఏ ఎటువంటి వాళ్ళకి రైట్ లేకుండా వచ్చేసి ఈ ఒక శాసనసభ్యుడు ఈ విధంగా ఎన్కరేజ్ చేస్తున్నాడంటే మాకు అవమానము. నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి చెప్పాను, సార్ మాకు భూమి పోతుందనే భయం కాదు, మీరు ఈ విధంగా చేస్తున్నారంటే చాలా మాకు బాధ అవుతుంది అని చెప్పాను అన్నాం. సో అతను ఏమాత్రం కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. సో ఈ అరాచక శక్తులందరినీ తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ నిలబెట్టించేసి ఈ విధంగా చేస్తున్నారు. సో ఇది మీరు గమనించి మీరు దాన్ని, ఎందుకంటే మాకు హక్కు ఉంది కాబట్టి ఈరోజు వచ్చి చెప్తున్నాం, హక్కు లేదని చెప్పండి, ప్రెస్ మీట్ పెట్టండి, మీరు దౌర్జన్య ఇల్లీగల్ ప్రాపర్టీ, మీరు బొనఫైడ్ ఓనర్స్ కాదు అని చెప్పేస్తే నేను టుమారోనే మేము ఢిల్లీ రీలింక్విష్ చేసేసి ఎవరికి ఆయన డీ పట్టాలు ఇవ్వాలో వాళ్ళకే ఇచ్చేస్తాం. నా పేరు లింగాల నరసింహారెడ్డి, అడ్వకేట్, నాది ముత్యాల చెరువు, అనంతపురంలో అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తాం. ఎమ్మెల్యే గారు ఎవరైనా కానీ ఈ డాక్యుమెంట్ మొత్తం వదిలేస్తాం ప్రాపర్టీ, ఇదే ఈ విషయమే ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే సిద్ధారెడ్డి తన బావమరిది సునీల్ రెడ్డితో చేయిస్తున్న అక్రమాలను అడ్డుకుంటున్నామనే కక్షతో అన్యాయంగా అక్రమ కేసులు పెట్టించారని సిపిఎం నాయకులు వేమయ్య యాదవ్ మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని అంటున్నారు. ఇటీవలి కాలంలో నంబరపూలకుంటలో సోలార్లు ఒక సంఘటన జరిగింది, అక్కడికి కమ్యూనిస్ట్ పార్టీగా మేము వెళ్ళాం. వెళ్ళిన తర్వాత 2వ రోజునే దానికి ఎఫెక్ట్ చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తర్వాత తిరిగి ఇప్పటికీ కక్ష సాధింపులో భాగంగా వాళ్ళు అడ్వకేట్స్ వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కున్న భూముల్లోకి పోయి దాంట్లోకి పంపించి మళ్ళీ దానిపైన ఒక కక్ష సాధింపు చేయడం భాగంగా నిన్నటి రోజున ఎస్సీ ఎస్టీ కంప్లైంట్ కట్టారు. అక్కడ మేము ఎవరు పోనటువంటి వ్యక్తులు, అక్కడ పోలీసులు ఉన్నారు, రెవెన్యూ వాళ్ళు ఉన్నారు, వేమయ్య యాదవ్ అనే వ్యక్తి అక్కడికి వెళ్ళలే, కానీ ఎస్సీ ఎస్టీ కంప్లైంట్లో వేమయ్య యాదవ్ పేరు ఉంటుంది.
స్థానిక శాసనసభ్యులు ఈ పోరాట కార్యక్రమాలకి తప్పుడు కేసులకైతే భయపడేది లేదు. భవిష్యత్తులో కూడా మీకు చెప్పేది ఏంటంటే, తప్పుడు కేసుల ద్వారా ఇచ్చి ఇక్కడ అందరినీ తగ్గించుకొని లేదంటే అందరినీ బెదిరించుకునేటువంటి యొక్క ఆలోచన మార్గాన్ని మానుకోవాలి. పోరాట కార్యక్రమాలు ఖచ్చితంగా ఉంటాం. మీరు ఏమీ తిరిగి డోకా లేదు. భవిష్యత్తులో కూడా మీకు చెప్పేది ఒకటే, సమస్యల పైన పోరాట కార్యక్రమం. మేము గతంలో పోరాడినప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా వెనకబడితో వచ్చి కూర్చున్నాడు నువ్వు. అప్పుడు నువ్వు అంతా పోరాడినప్పుడంతా మాతో పాటు రోడ్లలో కూర్చొని కుటావులలో ట్రైబల్స్కి ఇల్లు పోతా ఉంటే మేము రోడ్లో కూర్చుంటే మా వెనకున్నాడు నువ్వు. లేదంటే స్పెషల్ స్టేటస్ ధర్నాలతో మాతో పాటు స్టేషన్స్లో కూర్చున్నాడు. నీకు ఉద్యమాలు పోరాటాలు అధికారం వస్తేనే నీకు అంత చులకన భావన ఏర్పడిందా? పోలీసులు అంటారు ఎందుకు ఈ రకంగా తప్పుడు కేసు పెట్టారు, అతను తిట్టలేదు కదా అంటే, అది SC ST కేసు. అక్కడ పనిచేసే వాలంటరీ రేషన్ కార్డ్స్ విషయం పైన అడిగితే ప్రజలంతా పోయి అడగడాన్ని కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. 4 రోజుల తర్వాత SC ST కేసులు. పోలీసులను అడిగితే పోలీసులు అంటారు మీరు స్థానిక శాసనసభ్యులతో మాకు ఫోన్ చేయించండి అంటారు. మరి పోలీసు స్టేషన్స్ అనేది స్థానిక శాసనసభ్యులతో అడిగి ఈ రకంగా మేము కేసులు ఎందుకు పెట్టినారు లేకపోతే ఎందుకు ఇచ్చినారు అనేటువంటి